మల్లెలమాల తెలుగు రేడియో ప్రోగ్రామ్ 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సంగీత భారతి మ్యూజిక్ స్కూల్. తెలుగు శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. కృష్ణ శాస్త్రి కవిత కృష్ణ వేణి పొంగులా శాస్త్రి కవిత కృష్ణ వేణి పొంగులా పాలలా ఈనాటి కార్యక్రమంలో మూడు అంశాలని కవర్ చేయడం జరుగుతుంది. ముందుగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి స్మరించుకుందాం. వారిని స్మరించుకుంటూ టీచర్లందరికీ అంకితం చేస్తూ విశ్వరూపం చిత్రం నుంచి ఈ పాట. నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత నిలపాలి నవ యువత యువనేత దుఃఖలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవ యువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు
కార్యక్రమంలో తరువాత ప్రముఖ సినీ ఎడిటరు దర్శకులు టి కృష్ణ గారు, అంటే ఈ టి కృష్ణ గారు ముందు తరంలో వచ్చిన టి కృష్ణ గారు, తర్వాత వేరే టి కృష్ణ గారు కూడా సినిమాలు తీసి దర్శకత్వం వహించడం జరిగింది. వారికంటే సీనియర్ ఈ మొదట టి కృష్ణ గారు అనేవారు, ఎడిటర్ ముఖ్యంగా, తర్వాత దర్శకత్వం వహించడం జరిగింది. వారి కుమార్తె శ్రీమతి మాధవి గారు, మాధవి పదులపర్తి, ఆక్లాండ్ లోనే ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణ గారిని స్మరించుకుంటూ వారి గురించి కొన్ని వాక్యాలు. సినీ రంగంలో తెలంగాణ ప్రాంతం నుండి చాలా తక్కువగానే ఉంటారు. అది 1950లు అయితే ఇంకా తక్కువనే చెప్పాలి. 1950లోనే వరంగల్ నుండి వెళ్లి సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నవాడు ఎడిటర్ కమ్ డైరెక్టర్ అయిన టి కృష్ణ. వీరి అసలు పేరు తిరునగరి కృష్ణమాచార్య. వీరు వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో తిరునగరి చూడమ్మ రంగాచార్యుల దంపతులకు 11 అక్టోబర్ 1927 జన్మించారు. వీరి తండ్రి గారికి భగవద్గీత వ్యాఖ్యానం చెప్పడంలో ప్రావీణ్యం ఉంది. వీరి తాతగారు కూడా వీధి భాగవతాలు చెప్పేవారు. అలా వీరికి కూడా వంశపారంపరంగా గానంలో, నటనలో, సాంస్కృతిక కళల పట్ల మక్కువ పెరిగింది. దీనికి తోడు వీరి మేనమామ అయిన నాటి మంత్రి టి హయగ్రీవాచారి గారి ప్రోత్సాహం లభించింది. వీరి విద్యాభ్యాసం వరంగల్ హన్మకొండలో జరిగింది. ఆ తర్వాత బిఏ ఉస్మానియా యూనివర్సిటీలో 1948 కంప్లీట్ చేశారు. స్కూల్ డేస్ లో పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సైతం పాటలు పాడేవారు. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవారు. అలా నాటకాల్లో త్రివేషాలు ధరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చదువుతున్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. అలా వారి చదువుకు ఒక సంవత్సరం పాటు గ్యాప్ వచ్చినప్పుడు మద్రాస్ వెళ్లారు. పార్టీలో పనిచేసినప్పుడే కాంగ్రెస్ నాయకులు మాడపాటి రామచంద్రరావు గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే రామచంద్రరావు గారు గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర ఇల్లాలు సినిమాకు, అలాగే జెమినీ స్టూడియోలో సహాయ దర్శకులుగా పనిచేశారు. టి కృష్ణలోని కళా పిపాసను గమనించిన మాడపాటి రామచంద్రరావు గారు, నీలాంటి వాడు సినిమాలకు చాలా అవసరం, నువ్వు సినిమాల్లోకి వస్తే రాణిస్తావని అనడంతో స్వతహాగా వివిధ కళల పట్ల ప్రవేశం ఉన్న టి కృష్ణలో ఎక్కడో సినిమా ఆలోచనలు రేకెత్తాయి. బిఏ పూర్తయిన తర్వాత కృష్ణ గారికి తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం అంతగా నచ్చలేదు. ఓ సంవత్సరం కాలం పాటు పనిచేసి తహసీల్దార్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. హైదరాబాద్ లో చదవడం వల్ల ఉర్దూ హిందీ భాషల్లో కొంచెం ప్రావీణ్యం ఉంది. అలా గోల్కొండ పత్రికలో సినిమాలకు సమీక్షలు రాసేవాడు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో గ్రామస్తులకు సంబంధించిన కార్యక్రమంలో తెలంగాణ యాసతో కూడుకున్న లింగుడు అనే పాత్రను చదివేవాడు. ఇలా చిన్నా చితక ఉద్యోగాలు చేయడం వల్ల ఇక్కడే ఉంటే ఎక్కడ సినిమాలకు దూరమైపోతానేమోనని ఇక లాభం లేదని మద్రాస్ రైలెక్కి సార్ కృష్ణ. అక్కడ భరణి ప్రొడక్షన్స్ అధినేత అయిన రామకృష్ణ గారిని కలుసుకోవడంతో ఆయన హెచ్ఎం రెడ్డి గారిని కలిస్తే ఏమైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయని సూచించారు. అలా హెచ్ఎం రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అంతకు ముందు కృష్ణ చేసిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఏకరువు పెట్టడంతో రెడ్డి గారు అక్కడే ఉండి పని నేర్చుకోమన్నారు. అలా హెచ్ఎం రెడ్డి గారి దగ్గర మొదటగా నిర్దోషి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు కృష్ణ. అయితే వెంట వెంటనే సినిమాల్లో పాటలు పాడాలని, నటించాలని కృష్ణకు కుతూహలంగా ఉండేది. కానీ రెడ్డి గారికి తెలిస్తే ఏమనుకుంటారేమోనని నోరెత్తకుండా ఉండేవాడు. అయినప్పటికీ కొన్ని సినిమాల్లో కోరస్ పాడాడు, కొన్ని సినిమాల్లో చిన్న చితక పాత్రలు కూడా వేశారు. వరంగల్ కి చెందిన వారు శుభోదయ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఆదర్శం అనే సినిమా తీశారు. అందులో టి కృష్ణ సావిత్రి గారి పక్కన హాస్య పాత్ర ధరించారు. కృష్ణ దానికి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆదర్శం సినిమాకు పనిచేస్తున్నప్పుడే ఆ సినిమా ఎడిటర్ అయిన ఎంవి రాజన్ సినిమా డైరెక్టర్ కు ఎడిటింగ్ తెలియడం చాలా అవసరం, నీకు ఉత్సాహం ఉంటే ఎడిటింగ్ లో చేరి పని నేర్చుకో అని సలహా ఇవ్వడంతో కృష్ణ ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో చేరిపోయారు. ఈ ఎడిటింగ్ పని కృష్ణ గారికి ఎంతో నచ్చడంతో ఎంవి రాజన్ గారి దగ్గరే ఉండి ఆలీబాబా 40 దొంగలు, ప్రేమలేఖలు, అవన్ తదితర చిత్రాలకు సహాయకులుగా పనిచేశారు. అంతేకాదు ప్రేమలేఖలు సినిమాలో హిందీ నటులు ప్రాణ్కు కృష్ణ డబ్బింగ్ కూడా చెప్పారు. కెఎస్ ప్రకాశరావు గారు కన్నతల్లి సినిమా తీస్తున్నప్పుడు అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారితో కృష్ణకు పరిచయం అయ్యింది. అలా ఆదుర్తి మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న అమర సందేశం సినిమాకి ఎడిటింగ్ లో, డైరెక్షన్ లో అనుభవం ఉన్న వారిని తీసుకుంటే బాగుంటుందని కృష్ణను తీసుకున్నారు. ఆ సినిమాకు కృష్ణ డైరెక్షన్ ఎడిటింగ్ శాఖలో
చిత్రంలో సహాయకులుగా పనిచేశారు. అన్నపూర్ణ సంస్థ వారు తీస్తున్న తోడికోడలు చిత్రానికి ఆదుర్తిని తీసుకున్నప్పుడు ఆదుర్తి ద్వారా కృష్ణకు సైతం అన్నపూర్ణ సంస్థలో అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగం లభించింది. అలా ఆదుర్తితో మొదలైన వీరి ప్రయాణం దాదాపు 21 సంవత్సరాల పాటు ఆదుర్తితోనే ఉండి ఆదుర్తి తీసిన అన్ని సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా కృష్ణ పనిచేశారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలు కూడా పనిచేశారు. అయితే కృష్ణను పూర్తి స్థాయి ఎడిటర్ ని చేసింది కూడా ఆదిత్య సుబ్బారావే. 1961లో తాను తీస్తున్న కృష్ణ ప్రేమ అనే చిత్రానికి కృష్ణను ఎడిటర్ గా పెట్టుకున్నారు. ఇది మొదలు ఆదుర్తి సుబ్బారావు తీసిన మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, దాగుడు మూతలు, తోడు నీడ, తేనె మనసులు, సుమంగలి, పూలరంగడు, సుడిగుండాలు, వెలుగు నీడలు, నమ్మిన బంటు తదితర చిత్రాలకు కృష్ణ ఎడిటర్ గా చేశారు. అలాగే మిలన్, మన్కా మీత్, డోలీ, మస్తానా, దర్పణ్, జీత్, రఖ్వాలా, ఇన్సాఫ్ తదితర హిందీ చిత్రాలకు సైతం కృష్ణ పనిచేశారు. తమిళంలో హిట్ అయిన బొమ్మై చిత్రాన్ని తెలుగులో ఆదుర్తి సుబ్బారావు చేత తీయించాలనుకున్నారు ఆ నిర్మాతలు. అయితే ఆదుర్తికి కుదరనందువల్ల ఆ బాధ్యతను ఆదుర్తి కృష్ణకు అప్పజెప్పారు. అలా వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఉపాయంలో అపాయం అనే సినిమాను డైరెక్ట్ చేశారు కృష్ణ. 1967 సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల నటించారు. విజయవర్ధన్ మూవీస్ పతాకంపై సి వెంకటరెడ్డి, ఏ రామరెడ్డి నిర్మించారు. కృష్ణ ఎడిటింగ్ పని మీద ముంబై వెళ్ళినప్పుడు అక్కడ రచయిత వీరేంద్ర సిన్హా రాసిన ఉర్దూ నవల ఏక్ ముట్టి ఆస్మాన్ చదివి ఈ నవల సినిమాకు బాగా పనికొస్తుందని వీరేంద్రను సంప్రదించారు. కానీ ఆ నవలను అప్పటికే వేరే వాళ్ళు దుష్మన్ పేరుతో తీస్తున్నారని తెలిసింది. దాంతో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి కొన్నాళ్లకు ఈ నవల హక్కులు పొంది ఖైదీ బాబాయ్ అనే చిత్రాన్ని కృష్ణ డైరెక్ట్ చేశారు. శ్రీ బాలాజీ చిత్ర పతాకపై కృష్ణ మిత్రులైన మార్కండేయ, ఆంజనేయులు, బాబుల్నాథ్, లక్ష్మణ్ రావులు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 15 ఫిబ్రవరి 1974 రిలీజ్ అయింది. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. మళ్లీ శోభన్ బాబు హీరోగా మునగాడు అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు కృష్ణ. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి త్రివిక్రమరావు గారు నిర్మించిన ఈ చిత్రం 30 సెప్టెంబర్ 1976 రిలీజ్ అయింది. ఆ తర్వాత మంచి బాబాయ్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇందులో శోభన్ బాబు, జయసుధ, జయచిత్ర తదితరులు నటించారు. శ్రీ బాలాజీ చిత్ర నికేతన్ పతాకంపై టి బాబుల్నాథ్, జే లక్ష్మణ్ రావులు నిర్మించిన ఈ చిత్రం 23 ఏప్రిల్ 1978 విడుదలైంది. ఆ తర్వాత 1982 సుదర్శన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏ లక్ష్మణ్ రావు, జి రంజిత్ రెడ్డిలు నిర్మించిన లక్ష్మీ నిలయ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు కృష్ణ. శ్రీ అజంతా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై ఏ శ్రీరామ్ రెడ్డి నిర్మించిన అందరికంటే మునగాడు అనే చిత్రాన్ని కూడా దర్శకత్వం వహించారు. కృష్ణ, జయసుధ నటించిన ఈ చిత్రం 1985 రిలీజ్ అయింది. ఇలా కృష్ణ మొత్తం 300కు పైగా ఎడిటింగ్, 11 చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. 1987లోనే మద్రాస్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయిన కృష్ణ విక్రమ్, మల్లెమొగ్గలు అనే చిత్రాలకు ఎడిటర్ గా కూడా పనిచేశారు. తెలుగు చిత్రాలకే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, సింహళం తదితర భాషా చిత్రాలకు ఎడిటింగ్ చేశారు. కొన్ని టీవీ సీరియల్స్ సైతం కథలు రాశారు. సినీ రంగంలో పెద్దవాళ్లతో మంచి తత్సంబంధాలు నెరిపి దాదాపు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లి సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన టి కృష్ణ 2001 మే 9 హైదరాబాద్ లో కన్నుమూశారు. ఇప్పుడు కీర్తిశేషులు టి కృష్ణ గారి దర్శకత్వం వహించిన ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి ఈ పాట. వాడు పగవాడు కాడు మంచి మగవాడని, వాడు పగవాడు కాడు మంచి మగవాడని, ఓ రబ్బీ చెబుతాను, ఓ లమ్మీ చెబుతాను, పచ్చని పైరు మీద బాస చేసి చెబుతాను. ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని, ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని, ఓలమ్మీ చెబుతాను. చెడ్డ పనికి
శిక్షయే శ్రీరామ రక్షని ఈ చెరసాలే మరు జన్మకు ఉండాలని కోరుకుంటాను ఇంకేమంటాను చెబుతాను నన్ను మన్నిల్చి తన వాడంటున్నది ఒక తల్లి మనసు నన్నింకా పగవాడంటున్నది ఈ పల్లె నన్ను మన్నిల్చి తన వాడంటున్నది ఒక తల్లి మనసు నన్నింకా పగవాడంటున్నది ఈ తప్పు ఎవరిదంటే ఇది తప్పేదెప్పుడంటే ఈ తప్పు ఎవరిదంటే ఇది తప్పేదెప్పుడంటే నువ్వేమంటావు అందాల నటుడు కీర్తిశేషులు హర్నాద్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈనాటి కార్యక్రమంలో తరువాయి భాగంలో హర్నాద్ నటించిన కొన్ని చిత్రాల్లోని మధుర గీతాలు. కలలన్నీ ఇక చేరాలి నీదాకా మిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని మిసమిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని కుదులు మోము పై వాలె నేలను విదులు కుదులలో నవ్వెనెందుకు అడుగు తడబడే చిలక కేలను పెద వివణికెను చెలియ కిందుతో అందాల ఓ చిలక అందుకో నా లేక నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీరాక
కలలన్నీ ఇక చేరాలి నీదాక. ఈనాటి కార్యక్రమంలో కీర్తిశేషులు హర్నాథ్ నటించిన కొన్ని చిత్రాల్లోని పాటలు వింటున్నారు. ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఈనాటి కార్యక్రమంలో కీర్తిశేషులు హర్నాథ్ నటించిన
కొన్ని చిత్రాల్లోని పాటలు వింటున్నారు. రాశాను ప్రేమ లేఖలెన్ను, దాచాను ఆశలన్నీ నీలు, భువిలో నా మల్లియలాయి, దిలిలో నా తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్ను, దాచాను ఆశలన్నీ నీలు, భువిలో నా మల్లియలాయి, దిలిలో నా తారకలాయే నీ నవ్వులే. సంగీత భారతి సమర్పించు మల్లెల మాల తెలుగు రేడియో ప్రోగ్రాం ప్రతి శనివారం మధ్యాహ్నం 3:10 నుంచి 3:40 వరకు 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం.